పన్నెండు మంది గ్రామ పంచాయతీలకు వచ్చినాం. మేము కూడా మా రక్షణ కోసం కాదు, మీ అందరి కోసం మీ ప్రజాప్రతినిధులు గెలిచిన మాకే రక్షణ లేక ఇది గవర్నమెంట్లో లేక గోపడి గారు సీఎం సర్పంచ్ ఉండు, పదాడి గారు ఉండు, వాళ్ళ సర్పంచ్ గిరిలో ఇలాంటి సంఘటన జరిగిందా? ఇప్పుడు ఆయన టైం ఇచ్చిందో టైంకి రాలేదు, ఆయన సర్పంచ్గా పథకం చేసి పంపిణీ ఉంది, దానికి అఫీషియల్ వాళ్ళకి ఎక్కడ ఆర్డర్ లేదు. అది ఈఆర్ఓకి ఆయననే కంప్లైంట్ పెట్టే రైట్ ఉందా? అసలు ఫస్ట్ అక్కడ పెట్టిన ఈఆర్ఓకి కంప్లైంట్ ఇచ్చే రైట్ అతనికి ఉందా? అసలు అతనికి ఇన్ఫర్మేషన్ ఉందా? అది ఇచ్చే టైం రాకపోగా ఉదయం పూట 9 గంటలకి మధ్యాహ్నం దాకా ఆవిడ అయితే ముద్రముద్రలు మొత్తం ఉదయం పూట నుంచి మధ్యాహ్నం దాకా వెయిట్ చేసి ఉదయం పట్ల వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతే దానికి ఈఆర్ఓతో ఎంగేజ్ పెట్టి ఇట్లా అక్కడికి సమీపించే తనిపిలపుర సర్పంచ్ సోదరుడు ఇక్కడ పక్కన ఇతరమే గెచ్చేసే ఫస్ట్ ఎస్ఎంపీ రామావుడు తనే గెచ్చేసే ఎంపీపీ తుండ్రు తమే పాటన గెచ్చేసి అంటే ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళ మీద కేసులు పెట్టి బలాయించి భయపెడితే ఎన్నాళ్ళు భయపెడతారండి? జనం లేని అంటే 11 గ్రామపంచాయతీ మండలం ఉంటే 16 గ్రామపంచాయతీ మీరు గెలిచిన అక్కడ అంతిన మండలంలో 13 సొంతం గెలిచిన విషయాలు. రేపు ఎక్కడైనా సర్పంచ్ని తీసుకొని సర్పంచ్ని కలుపుకొని పోతే మాకు గౌరవం మీకు గౌరవం ఉంటుంది, అంతేగాని మీ అధికారం ఉందని చెప్పేసి చలాయిస్తే ఈ అధికారం అన్నాడు ఉంటుంది, చలాయించడం పెద్ద అన్నాడు ఉంటుందండి. సామాన్యులు ఇబ్బంది పెట్టి చేసే పరిస్థితి వస్తే మా ప్రజల రాష్ట్రానికి మొత్తం ఇద్దరే పదం పనులు, ఒకటి గ్రామ సర్పంచ్, రెండు రాష్ట్రపతి, వీళ్ళిద్దరికే పదం పోతుంది గౌరవం వచ్చేది. ఈ పదవి పనులు గౌరవమే పరిస్థితి వస్తే మేమే ఊళ్ళో పనిచేయాలి, మేమే చేసుకురావాలి, మేమే ఇడిపియాలి, మేమే మీకు రక్షణ ఉండాలి, మాతో పాటు మీకు సపోర్ట్ ఉండాలి. మాకు జరిగాలి చేస్తే మాకు కూడా మానసిక స్థిరం మీ అట్ల స్థిరంగా ఉన్న కుటుంబంలో వచ్చేది లేదు పోయేది లేదు, మాకు మాకు జరిగే ఇదేం లేదు. తుండ్రు ఇదే రోడ్లో ఉన్నాం, ఇక్కడే ఉన్నాం, మా నైతికంగా విజయం సాధించుకో బయటిపోయినాం. వాళ్ళు కూడా కృష్ణారెడ్డి గారి విషయంలో చేసిన ప్రయత్నం ఇక్కడే కూర్చుంటాం, ఇక్కడే ఉంటాం. మా